జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో విశాఖకు ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి విశాఖను తాకట్టు పెట్టబోతున్నారన్నారు. 28 మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మబోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కాని ఒక్క సమస్య కాని 20 మాసాలలో తీసుకురాకపోవడం ఏంటంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న పరిశ్రమలు కూడా బయటికి పంపించిన సంగతి విశాఖ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. చివరికి తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మనందరి హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును కూడా అమ్మడానికి కోరుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని మనందరం నిలదీయాలి. ఈ ముఖ్యమంత్రి మోసాన్ని ఎక్కువ చేస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు విజయసాయిరెడ్డి వారి మంత్రులు నంగనాసి మాత్రం మాట్లాడుతున్నారు, మాకేది తెలియదని మాట్లాడుతున్నారు. ఈరోజు 23 మంది పార్లమెంట్ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులు, 1 మందిలాగా 28 మంది 29 మంది ఉన్నారు. కనీసం విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని కనీసం మీకు తెలియకపోతే మీరు పార్లమెంట్ సభ్యులుగా అర్హత ఉందని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను.